ఎక్కడికక్కడ లుకులుకులు అయితే మొదలయ్యాయి. ఎక్కడికక్కడ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ నేతలందరూ కూడా తమకు సీట్ దక్కుతుందో లేదో అన్న అంటే ఆందోళనలో ఉన్నారు. సో ఎవరికి వాళ్ళు ఇక్కడ మార్పులు చేర్పులు చేయడం వల్ల కూడా చాలా మంది కూడా వేరే పార్టీ వైపు మగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు వేరే పార్టీ వైపు వెళ్లిపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ లేటెస్ట్ గా ఇప్పుడు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ చూద్దాం. చూస్తే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నిన్న వెల్లడించారు. పల్లారు నుంచి భారీ సంఖ్యలో ఆయన వద్దకు వచ్చిన వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అక్కడే రాజీనామాలను ప్రకటించారు. లావు త్వరలో టీడీపీలో చేరుతారని, నరసరావుపేట నుంచే లోక్సభకు పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఎంపీగా ఎంతో పేరు తెచ్చుకున్న శ్రీకృష్ణదేవరాయలకు తిరిగి టికెట్ ఇచ్చే విషయంలో సీఎం జగన్ పేచీ పెట్టడం మూలంగానే ఆయన పార్టీ వీడాల్సి వచ్చింది. వ్యూహాత్మకంగానే ఆయనకు పొగబెట్టారు. లావును కొద్ది రోజుల క్రితం జగన్ తాడేపల్లి పిలిపించారు. ఈ దఫా గుంటూరు లోక్సభకు పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. అయితే ఇందుకు ఇష్టపడిన లావు నరసరావుపేట నుంచే పోటీ చేస్తాను అని సీఎంకు తేల్చి చెప్పేశారు. రెండు వేల 2019 ఎన్నికల ముందు లావు గుంటూరు ఎంపీ టికెట్ అడిగితే జగన్ నరసరావుపేట వెళ్లమన్నారు. ఇప్పుడు నరసరావుపేట నుంచి గుంటూరు పొమ్మంటున్నారు. ఏం తప్పు చేశారని, సీటు మారాలని నేరుగా ఆయన జగన్నే ప్రశ్నించారు. పైగా రాజధాని ఇక్కడే ఉంటుందని ఎన్నికల ముందు మనం హామీ ఇచ్చి విస్మరించి వారికి ద్రోహం చేశాం. గుంటూరు నుంచి పోటీ చేస్తే ఇప్పుడు వారి వద్దకు వెళ్లి ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగాలి అంటూ కోపంగా సీఎంఓ నుంచి నాడు బయటకు వచ్చేశారు. ఇదే సమయంలో ఆయన తండ్రి విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్యను ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు సంప్రదించారు. రాయలకు నరసరావుపేట నుంచే పోటీ చేసే అవకాశం ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. గత ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిన రాయపాటి సాంబశివరావుకు వయసు మీద పడడంతో ఆ సీటుకు ఎవరిని ఇప్పటి వరకు టీడీపీ ఎంపిక చేయలేదు. 2014లో రత్తయ్య నరసరావుపేట నుంచి టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే అప్పటికే రాయపాటికి చంద్రబాబు హామీ ఇవ్వడంతో అవకాశం చేజారింది. ఆ కోపంతో ఆయన వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో తన కుమారుడికి వైసీపీ టికెట్ తెచ్చుకుని గెలిపించుకున్నారు. నాటి నుంచి నిత్యం జనం మధ్య ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి శ్రమించారు. ఈ పార్లమెంటరీ పరిధిలో జనం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్ వారి జోలికి వెళ్లకుండా లావును మార్చాలి అనుకోవడం వైసీపీ వర్గాలకే విస్మయం కలిగిస్తోంది. సీఎం జగన్తో కూడా శ్రీకృష్ణదేవరాయలకు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే లోక్సభ స్థానం పరిధిలోని చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజనీ మూలంగా క్రమక్రమంగా జగన్కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని అంటారు. గత ఎన్నికల్లో లావుకు సీటిచ్చే సమయంలో రజనీకి ఎన్నికల నిధులివ్వాల్సిన అవసరం లేదని సీఎం చెప్పారు. ఎన్నికల సమయంలో మిగతా అభ్యర్థులకు ఇచ్చినట్లు తనకు కూడా డబ్బులు ఇవ్వాలి అని రజనీ కోరారు. ఇందుకు లావు అంగీకరించకపోవడంతో జగన్ జోక్యం చేసుకుని కొంత మొత్తం ఇప్పించినట్లు తెలిసింది. అయితే తాను కోరినంత ఇవ్వలేదనే కోపంతో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి రజనీ ఆయన పట్ల ఘర్షణ వైఖరి అవలంబించారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ఎంపీకి దగ్గరవ్వడంతో లావుపై రజనీ మరింత అక్కస్సు పెంచుకున్నారు. ఇక సీఎంకు ఆయనపై పదే పదే ఫిర్యాదులు చేయడం, ఆమెకే జగన్ మద్దతివ్వడం, చివరకు మంత్రి పదవి కూడా కట్టబెట్టడంతో ఆ తర్వాత లావు సీఎంకు దూరమయ్యారు. రాజధాని విషయంలో వైసీపీ ప్రతినిధిగా రైతుల శిబిరం వద్దకు వెళ్లి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇది నచ్చని జగన్ ఆయనపై కోపం పెంచుకున్నారు. దీనికి తోడు లావు టీడీపీ పైన, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పైన తిట్లదాడి చేయకపోవడం ఆయనకు నచ్చలేదు. ఇక వైసీపీ టికెట్ల ఖరారుకు తెరతీశాక ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు, వ్యాపార, వర్తక, వాణిజ్య, పారిశ్రామిక వేత్తలెవరూ ముఖ్యమంత్రి జగన్ను కలిసి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ కోరడం లేదు. దీంతో సిట్టింగ్ల స్థానాలను అటూ ఇటూ చేస్తోంది.
అయినా పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో వ్యాపార దిగ్గజాలకు టికెట్ ఆఫర్ చేస్తున్నారు. తాజాగా నరసరావుపేట లోక్సభ స్థానంలో పోటీ చేయాలని గుంటూరు జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి సీఎంఓ నుంచి కబురు వెళ్లింది. ఓ 20 కోట్లు ఖర్చు చేస్తే చాలని ప్రతిపాదించారు. దీంతో ఆ రియాల్టర్ ఆలోచనలో పడ్డారు. వాస్తవానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక గుంటూరు జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం అటకెక్కింది. ఆ రియాల్టర్ గుంటూరు నుంచి హైదరాబాద్ కు తరలిపోయారు. అక్కడ బాగా సంపాదించారని తెలిసాక నరసరావుపేటలో పోటీ చేయాలని వైసీపీ పెద్దలు ఆహ్వానిస్తున్నారు.